నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను, అస్తవ్యస్తంగా జనజీవనం. శ్రీరామునికి దగదగా మెరిసే స్వర్ణాభరణాలు, బంగారు నగలతో ముగ్ధ మనోహర రూపంలో బాలరాముడు. నాలుగవ విడత వైఎస్ఆర్ ఆసరా పథకం నిధుల విడుదల, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తాం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటన. తిరుపతిలో నాడు నేడు అభివృద్ధి పనులు పరిశీలించిన ఏపీ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సంతృప్తి వ్యక్తం చేసిన ప్రవీణ్ ప్రకాష్. భారతీయ కళలను విశ్వవ్యాప్తం చేయాలి, టీటీడీ జేఈఓ సదాభార్గవి వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మందిరం అయిపోయింది, ఇక యావత్ దేశం ఎన్నికల మూడ్లోకి వచ్చేసింది. ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఆ హీట్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 3 వారాల తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఈసీ ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో సమీక్షలు పూర్తి చేసి షెడ్యూల్పై కసరత్తు చేస్తోంది. సంక్రాంతికి ముందు నుంచే అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టిన ఏపీ సీఎం జగన్ ఇప్పుడు 5వ లిస్టుపై కసరత్తు చేస్తున్నారు. 2 రోజుల్లో వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫైనల్ లిస్టు ఖరారు కానుంది. మరోవైపు సీట్ల సర్దుబాటుకు ముందే టీడీపీ జనసేనలో విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. తిరుపతి, మండపేట సహా 15 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన పార్టీలకు మిత్రభేదం అడ్డుపడుతోంది. ఆయా పార్టీలకు పార్టీ మారుతున్న నేతలతో సర్దుబాట్లు తలనొప్పిగా మారాయి. గురజాల, మచిలీపట్నం, గుంటూరు సహా కొన్ని స్థానాల్లో టీడీపీ జనసేన పార్టీలు ఇదే పరేషాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే తిరుపతి నియోజకవర్గం విషయంలో టీడీపీ జనసేన కూటమి మధ్య భిన్న అభిప్రాయం తలెత్తింది. తిరుపతిలో జనసేననే పోటీ చేస్తుందని ఆ పార్టీ, తిరుపతి సీటు సెంటిమెంట్ అంటూ టీడీపీ ఎవరి వర్షన్ వారు వినిపిస్తున్నారు. మరోవైపు కొనిదెల ఫ్యామిలీ పోటీపై జనసేన, కాంగ్రెస్ పార్టీలపై క్యాడర్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. తిరుపతి నుంచి పవన్ పోటీ చేయాలని జనసేన క్యాడర్ కోరుకుంటోంది. కాంగ్రెస్ నుంచి చిరంజీవి బరిలో దిగాలని మాజీ ఎంపీ చింతామోహన్ పదే పదే చెబుతున్నారు. జనసేన నుంచి 2, టీడీపీ నుంచి 7 ఆశావాహులు పోటీ పడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తిరుపతి రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. 2 పార్టీల మధ్య మిత్రభేదం స్పష్టంగా కనిపిస్తోంది. బాలరాముడి విగ్రహాన్ని అద్భుతమైన ఆభరణాలతో అలంకరించారు. నల్లని రామయ్య బంగారు నగలతో ముగ్ధ మనోహర రూపంలో కనిపించాడు. దగదగా మెరిసే బంగారు ఆభరణాల విలువెంతో ఓసారి చూద్దాం. 500 ఏళ్ల హిందువుల కళ సాకారమైంది. తన జన్మభూమి అయోధ్యలో రామయ్య కొలువు తీరాడు. అంగరంగ వైభవంగా బాలరాముడు మందిరంలోని గర్భగుడిలో గృహప్రవేశం చేశాడు. ప్రధాని మోడీ చేతుల మీదుగా బాలరామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. శ్రీరామచంద్రుడు 5 ఏళ్ల బాలుడిగా విల్లు, ధనస్సు చేతబట్టి చిరునవ్వుతో, బంగారు నగలతో దర్శనమిస్తున్న ముగ్ధ మనోహర రూపం చూపరులకు ముద్దుగొల్పుతోంది. బాలరాముడు బంగారు నగలను ధరించి భక్తుల చూపులను పక్కకు తిప్పుకోనివ్వకుండా చేశాడు. ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇన్స్టిట్యూట్ IGI సర్టిఫికేషన్ పొందిన ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉన్న హర్షహైమల్ శ్యామ్లాల్ జ్యువెలర్స్ సంస్థ ఈ అందమైన, అద్భుతమైన నగలను రూపొందించింది. ఈ ఆభరణాల తయారీకి తాము హిందూ గ్రంథాలతో పాటు టీవీ షో రామాయణ్ నుండి ప్రేరణ పొందామని చెప్పారు. సీఈఓ అంకుర్ ఆనంద్ బాలరాముడు విగ్రహాన్ని అద్భుతమైన ఆభరణాలతో అలంకరించారు. నల్లని రామయ్య బంగారు నగలతో ముగ్ధ మనోహర రూపంలో కనిపించాడు. రామయ్యకు అలంకరించిన ఆభరణాలను దాదాపు 132 మంది కళాకారులు రెడీ చేశారు. దీనికోసం అవిశ్రాంతంగా శ్రమించారు. నుదుటి తిలకంగా బంగారునామం, పచ్చల ఉంగరాలు, కంఠాభరణాలు, కిరీటం, కంకణాలు, ఇలా సర్వాలంకార భూషితుడై భక్తులకు తన మొదటి దర్శనాన్ని ఇచ్చాడు శ్రీరామచంద్రుడు. బాలరామయ్యకు అలంకరించిన ఈ నగలలో 18,567 వజ్రాలు, 2,984 కెంపులు, 615 పచ్చలు, 439 అంకట్ వజ్రాలు ఉన్నాయి. కిరీటం, బాలరామయ్య వజ్రాలు, పచ్చలు, కెంపులతో పొదగబడిన కిరీటాన్ని ధరించాడు. దీని బరువు సుమారు 1.7 కిలోలు ఉంటుంది. దాదాపు 75 క్యారెట్ల వజ్రాలు, 135 క్యారెట్ల జాంబియన్ పచ్చలు, 262 క్యారెట్ల కెంపులతో పాటు ఇతర రత్నాలు కూడా ఉన్నాయి. కిరీటం రామయ్య అత్యంత అందమైన అలంకరణల్లో ఒకటి. మధ్యలో శ్రీరామ్లల్లా వంశాన్ని సూచించే సూర్యవంశ లోగో, రాచరికానికి సంకేతమైన మన జాతీయ పక్షి అయిన నెమలి కూడా ఉన్నాయి. పచ్చ జ్ఞానాన్ని సూచిస్తుంది, కెంపులు సూర్యరాళ్ళు, వజ్రాలు స్వచ్ఛత, నిజాయితీని సూచిస్తాయి అని ఆనంద్ వివరించారు. తిలకం,
ఆధ్యాత్మికతకు భక్తులను రక్షించే రక్షిత చిహ్నంగా నుదుటి తిలకాన్ని భావిస్తారు. ఇది సుమారు 16 గ్రాముల బంగారంతో తయారు చేశారు. 3 క్యారెట్ల సహజ వజ్రాలు, దాని చుట్టూ దాదాపు 10 క్యారెట్లు ఉండే చిన్న వజ్రాలు, బర్మీస్ కెంపులు ఉన్నాయి. ఉదయం మొదటి సూర్యకిరణం ఈ తిలకంపై పడే విధంగా రత్నాలను వినియోగించినట్లు ఆనంద్ చెప్పారు. చేతికి ఉంగరం. రామచంద్రుడు కుడి చేతికి ధరించిన ఉంగరం 65 గ్రాములు ఉంటుంది. దీనిలో 4 క్యారెట్ల వజ్రాలు, 33 క్యారెట్ల పచ్చలు ఉంటాయి. ఇక ఎడమ చేతి కోసం 26 గ్రాముల రూబీ రింగ్లో వజ్రాలు, కెంపులు ఉన్నాయి. కంఠాభరణాలు. బంగారంతో చేసిన గుండ్రని నెక్లెస్ 500 గ్రాముల బరువు ఉంటుంది. 50 క్యారెట్ల వజ్రాలు, 150 క్యారెట్ల కెంపులు, 380 క్యారెట్ల పచ్చలు పొదిగారు. నడుము పట్టి. బాలరామయ్య నడుము పట్టి సుమారు 750 గ్రాములు బరువైన బంగారంతో తయారు చేశారు. ఈ పట్టీలో 70 క్యారెట్ల వజ్రాలు, 850 క్యారెట్ల కెంపులు, పచ్చలను పొదిగారు. చేతి కడియాలను 850 గ్రాముల బంగారంతో తయారు చేశారు. 100 క్యారెట్ల వజ్రాలు, 320 క్యారెట్ల కెంపులు, పచ్చలను ఈ కంకణంలో పొదిగారు. అంతేకాదు, ఒక్కో కడియం బరువు 400 గ్రాములకు పైగానే ఉంటుంది. సుమారు 42 రోజులుగా చేస్తున్న అంగన్వాడీల సమ్మెకు తెరపడింది. సమ్మె విరమణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వారితో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. అంగన్వాడీల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఏపీలో అంగన్వాడీల సమ్మె కొలిక్కి వచ్చింది. అంగన్వాడీ యూనియన్ నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల మరోసారి జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో ఎట్టకేలకు సమ్మెను అంగన్వాడీలు విరమించారు. నేటి నుంచి విధుల్లో అంగన్వాడీలు కొనసాగనున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అంగన్వాడీలు తెలిపారు. అంగన్వాడీలు పెట్టిన 11 డిమాండ్లలో 10 ఇప్పటికే పరిష్కారం చేశామని మంత్రి బొత్స పేర్కొన్నారు. జూలైలో జీతాల పెంపు చేస్తామని హామీ ఇచ్చారు. రిటైర్డ్ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని 50,000 నుంచి 120,000 రూపాయలకు పెంచామని అన్నారు. హెల్పర్కు 60,000 పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సమ్మె కాలానికి జీతాలు ఇవ్వడంతో పాటు సమ్మె టైంలో పెట్టిన కేసులను ఎత్తేస్తామని స్పష్టం చేశారు. గ్రాడ్యుయిటీకి సంబంధించి కేంద్రం నిబంధనలను పాటించడంతో పాటు ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం జరిపిన చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి. ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ తమ డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమించి విధులకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఎట్టకేలకు అంగన్వాడీల డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 42 రోజులుగా ఆగిపోయిన అంగన్వాడీ సర్వీసులు ఇవాల్టి నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. నిర్వహిస్తున్నాం. విజయం సాధించిన అంగన్వాడీలకు అందరికీ సీఐటి తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంతో కష్టపడి ఈ మా విజయాలన్నీ సాధించుకున్నాము. దానికి మాకు అండగా ఉన్నటువంటి సీఐటి నాయకులు, ట్రేడ్ నాయకులు, వివిధ సంఘాల నాయకులందరికీ మా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము చేసినటువంటి ఈ సమ్మెకు మాకు ప్రభుత్వం స్పందించి మా కోరికలు తీర్చినందుకు కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ఇంతటితో ఈ సమ్మెను విరమిస్తున్నాము. ముందుకేసే అన్ని యూనియన్లను గ్యాదర్ చేసుకోవడంలో మా తిరుపతి ప్రాజెక్టు ప్రతిభ చాలా ఉంది. మేము గర్వంగా ఈ విషయంలో మేము తెర వెనుక ఉన్నా బాధలేదు. మేము గర్వంగా మా ప్రాజెక్టు వైపు నుండి మేము చెప్పుకుంటున్నాము. ఈ మాత్రమైన ఫలితాన్ని సాధించినందుకు మా 3 సంఘాల నాయకులు మా వెనకాల ఉన్నందుకు, మా సక్సెస్లో అత్యధిక భాగం వాళ్లదే అయినందుకు నేను చాలా సంతోషిస్తాను. తిరుపతిలో ట్రాఫిక్ నియంత్రణకు నగరపాలక సంస్థ ద్వారా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం పక్కన ఉన్న రోడ్డు మరమ్మత్తు పనులను డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. మరో 2-3 రోజుల్లో రోడ్డు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అభినయరెడ్డి అధికారులను ఆదేశించారు. రోడ్డు వైపున ట్రాఫిక్ పూర్తిగా తగ్గే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే రోడ్డును వాడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగినట్టు మనకంటికి కనపడుతోంది. స్కూల్ బస్సెస్, ఇతరత్ర ఆటోలు, చిన్న చిన్న వెహికల్స్ వీమహల్ రోడ్డు వైపుకు పోకుండా ఇక దేవేంద్ర థియేటర్ నుంచి టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ రోడ్డుకు చేరుకోవడం అన్నది సులభమవుతుంది. అలానే భవానీ నగర్లో నివాసం ఉంటున్నటువంటి నివాసితులు దాదాపుగా 10-12 అడ్డ రోడ్ల వరకు ఉన్నాయి. ఈ అడ్డ రోడ్లలో నివసిస్తున్నటువంటి వాళ్ళకందరికీ ఇది ఒక గొప్ప యాక్సెసిబిలిటీ ఇచ్చినటువంటి రోడ్డుగా నిలబోతుంది. షెడ్యూల్ బిల్డింగ్ పక్కన ఉన్న రోడ్డుని కాలువ పైన స్లాబ్ నిర్మాణ పనులు చేపట్టి ఎటువంటి గృహ నివాసితులు కూడా ఇబ్బంది కలగకుండా కేవలం కాలువ పైనే స్లాబ్ నిర్మాణం చేపట్టి అత్యాధునిక టెక్నాలజీతో ఈరోజు 4 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోడ్డుని దాదాపుగా
పూర్తి చేసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్య ఉద్యోగులకు పాత పెన్షన్ల పథకం అమలు చేయాలని, అలాగే జూలై 2019 నుండి పెండింగ్ లో ఉన్న పిఆర్సీ ద్రవ్య ప్రయోజనం బకాయిలను వెంటనే చెల్లించి ఇతర సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల వద్ద మంగళవారం ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో వైద్య ఉద్యోగులు 2 రోజుల పాటు నల్ల బ్యాడ్జులతో నిరసన తెలియజేశారు. వైద్య ఉద్యోగుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మూడు డిఏ బకాయిలు చెల్లించాలి. సరెండర్ లీవ్లు 2-3 సరెండర్ లీవ్లు వేతనాలు 3 సంవత్సరాలు అయినా ఇంతవరకు చెల్లించలేదు. ఆ సరెండర్ లీవ్ వేతనాలు చెల్లించాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించకుండా తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. ఆప్కాసులో పెట్టి కూడా వాళ్ళకి ప్రభుత్వ రంగ సంస్థ తరఫునే కూడా ఆప్కాసులో ఉన్నా వాళ్ళకి తక్కువ వేతనాలు చెల్లిస్తూ ఉన్నారు. వాటిని కూడా మేము సవరణ చేయాలని చెప్పని గత 2 సంవత్సరాలుగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా పదోన్నతుల్లో కూడా చాలా తీవ్రమైన జాప్యం జరుగుతూ ఉంది. దానికోసం అని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. జీపీఎఫ్ మా డబ్బులు మేము సేవింగ్ చేసుకునే డబ్బులు కూడా మాకు పూర్తి స్థాయిలో చెల్లించడం లేదు. ఈ మధ్యలో మేము డిమాండ్ చేయ ఇంకా కొంత చెల్లిస్తూ ఉన్నారు. అది పూర్తి స్థాయిలో ఇంకా చెల్లించలేదు. అదేవిధంగా ఏపీజీఎల్ఐ లోన్లు పెట్టుకున్నా కూడా ఇంతవరకు మాకు బకాయిలు చెల్లించలేదు. ఈ పిఆర్సీ 2/12 వేతన కమిటీ వేసింది కానీ దానికి తాత్కాలిక వృత్తి ఐఆర్ని మేము 36% డిమాండ్ చేస్తున్నాం. కాలంగా పెండింగ్లో ఉన్న అన్ని ఇష్యూస్ని కూడా త్వరగా ప్రభుత్వం వారు కళ్ళు తెరిచి ఈ అన్ని అవకాశాలన్నీ అన్నీ కల్పించాలని, అన్ని అడ్మినిస్ట్రేషన్ స్మూత్గా రన్ చేసుకొని అన్ని అందరికీ ప్రజలకు సేవలు అందించి వైద్య విద్యను మెరుగ్గా అందించాలని, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యలో చాలా చురుగ్గా అన్ని వసతులు కల్పిస్తున్న పరిణామంలో అదేలాగ ఎంప్లాయీస్లో కూడా వాళ్ళకి కావాల్సిన వెల్ఫేర్ అన్నీ కూడా చూడాల్సిందిగా ఈ సందర్భంగా గవర్నమెంట్ వారికి వినిపిస్తున్నాం. తిరుపతి సైన్స్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎనిమల్ కింగ్డమ్ 3D షో విద్యార్థులను, యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తిరుపతిలోని ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం అటు విద్యార్థులకు ఇటు పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇందులో నూతనంగా జంతువుల జీవిత విశేషాలను, వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ ఎనిమల్ కింగ్డమ్ పేరుతో 3D షోను నూతనంగా ప్రారంభించామని ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస నెహ్రూ తెలిపారు. ఈ షోను నగర ప్రజలు, యాత్రికులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సైన్స్ సెంటర్ ప్రాజెక్టు డైరెక్టర్ కోరారు. మన తిరుమల దర్శనార్థం కోసం వచ్చే భక్తులకు కానీ అందరికీ వినియోగించుకుంటుంది ఏంటంటే, ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఎనిమల్ కింగ్డమ్ అనేది మెయిన్ చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే మనకందరికీ జంతువులన్నా వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం అనే ఇంట్రెస్ట్గా ఉంటుంది. పిల్లలకు మరింత ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా మేము ఈ యానిమల్ కింగ్డమ్ అనే షోని ఇక్కడికి తిరుపతికి లైసెన్స్ తీసుకుని ఇక్కడ మేము ప్లే చేస్తున్నాము. తిరుపతి శ్రీ పద్మావతి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 10 సంవత్సరాల పాటు స్వయం ప్రతిపత్తి హోదాను సాధించడంలో విద్యార్థులు, టీటీడీ యాజమాన్యం, అధ్యాపకుల సహకారం ఎంతో ఉందని ఆ కళాశాల ప్రిన్సిపల్ మహదేవమ్మ పేర్కొన్నారు. తిరుపతి శ్రీ పద్మావతి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 10 సంవత్సరాల పాటు స్వయం ప్రతిపత్తి హోదాను సాధించడం పట్ల పలువురు ప్రముఖులు ప్రిన్సిపల్ మహదేవమ్మను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానంచే నడపబడుతున్న శ్రీ పద్మావతి డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు 19వ తారీఖున యూజీసీ అటానమస్ స్టేటస్ని ప్రకటించింది. సో ఈ శ్రీ పద్మావతి కాలేజీకి 19వ తారీఖున యూజీసీ అటానమస్ స్టేటస్ హోదా అనేది కల్పించారు. అది సదాభార్గవి మేడం, మా జేఈఓ గారు, డిఈఓ గారు ఎం భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా పత్రికా ప్రకటన ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఆమోదించడం జరిగిందని చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, జెడ్పీ వైస్ చైర్మన్లు ధనంజయ రెడ్డి, రమ్య, జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ మహిళా స్థాయి సంఘ చైర్పర్సన్ భారతి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన సంబంధిత జిల్లా అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొని పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి తాతకు, ప్రతి కుటుంబ సభ్యుడికి ఒకే మాట చెప్తాడు, నేనేదైనా మంచి చేసింటే మీరు నన్ను ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదిస్తే ఆ పై దేవుడు కూడా ఆశీస్సులు ఉంటాయని.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో కీలకమైన భూమిక పోషిస్తున్న కళలను సంరక్షిస్తూ భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపదగా అందిస్తున్న శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల కృషి ఆచందార్కమని టిటిడి జేఈఓ సదా భార్గవి అన్నారు. తిరుపతి బాలాజీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలను టిటిడి జేఈఓ సదా భార్గవి, టిటిడి చీఫ్ ఆడిటర్ శేష శైలేంద్ర, టిటిడి డీఈఓ భాస్కర్ రెడ్డి సందర్శించారు. కళాశాలలో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల ప్రతిభ, నైపుణ్యం, అధ్యాపకుల బోధనలపై ఆరా తీశారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వారు తిలకించారు. అంతకుముందు వివిధ కోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రోత్సాహక నగదును జేఈఓ భార్గవి అందజేశారు. వెంకటేశ్వర మ్యూజిక్ అండ్ డాన్స్ కళాశాల, అటువంటి కళాశాలకి ఈరోజు మేము విచ్చేసి ఇక్కడ జరుగుతున్న మంచి మంచి డెవలప్మెంట్స్ని, గత సంవత్సరం నుంచి మనం చేసిన గొప్ప మార్పుల్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కావచ్చు, పిల్లలకి కావాల్సిన అవసరాలు కావచ్చు, వాళ్ళ కాస్ట్యూమ్స్ కావచ్చు, మేకప్ కిట్స్ కావచ్చు, అలాగే ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఆధునికరంగా వాళ్ళకి చేరువుగా చేసే విధంగా అందరికీ కూడా అందజేయడం జరిగింది. అలాగే ఈరోజు డిప్లొమా కోర్సు పూర్తి చేసుకొని వెళ్తున్న డోలు నాదస్వరం పిల్లలకు కూడా ఏదైతే మనము 100,000 ఇచ్చి ప్రోత్సహిస్తున్నామో పిల్లల్ని, అది ఆ చెక్స్ కూడా అందజేయడం జరిగింది. అలాగే మనము ఈ మ్యూజిక్ డాన్స్ కాలేజ్ని ఇంకో స్థాయికి తీసుకెళ్ళాలి, ఈ ట్రెడిషన్ని కాపాడాలి అన్న దృక్పథంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఓల్డ్ హుజూర్ ఆఫీస్ని ఒక హెరిటేజ్ బిల్డింగ్గా, అందులోనూ స్పీకింగ్ లైబ్రరీ రిగార్డింగ్ మ్యూజిక్ అండ్ డాన్స్గా తీర్చిదిద్దాలని 3 కోట్లు దాకా ఖర్చు పెట్టి చేయబోతున్నాం. దాన్ని కూడా త్వరలోనే పిల్లలందరికీ కూడా అందుబాటులోకి, ప్రజలకు కూడా అందుబాటులోకి, భక్తులకు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. దేశ అభ్యున్నతికి, సమసమాజ నిర్మాణానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలం మార్గదర్శకంగా నిలుస్తుందని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సామాజిక సమతా సంకల్పం జిల్లా సమావేశ సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా వర్సిటీ వీసీ ఆచార్య శ్రీకాంత్ రెడ్డి, దళిత బహుజన సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, మేధావులు, విద్యావేత్తలు హాజరై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో సామాజిక సమత సంకల్పం అనే ఒక పేరుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం స్థాపించనుంది. ఆ స్థాపన వలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సామాజిక సాధికారత వైపు ఎలా ముందుకు అడుగేస్తుందనే భావన ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ను ఏర్పాటు చేయండి. స్ఫూర్తితో పరిపాలన కొనసాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి నవరత్న నిర్మాత అయినటువంటి గౌరవనీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరగడం యావత్తు దళిత వర్గాలకే కాకుండా బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలకు ఆయన నేనున్నాను మీ వెంబడే అని నిరూపించిన ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీకాళహస్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అభివృద్ధి పదంలో పయనిస్తోందని ఆ బ్యాంకు చైర్మన్ శెట్టిపల్లి సురేష్ బాబు తెలిపారు. శ్రీకాళహస్తిలోని కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో కంటే ప్రస్తుతం బ్యాంకులో ఖాతాదారుల సంఖ్య పెరిగిందని, డిపాజిట్లు కూడా పెరిగాయని తెలిపారు. బంగారంపై గ్రాముకు అధిక మొత్తంలో రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. తమ పాలక వర్గంలో బ్యాంకు అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. మొత్తం కలిపి 5,60,00,000 అప్పుడుంటే ప్రమాదమీగా ఈరోజు ఈ యాజ్ ఆఫ్ డే వచ్చి 20,00,000 మేము మొత్తం రుణాలుగా మన కాళాస్తి ప్రజలకు మంజూరు చేస్తున్నాం. తిరుపతి నగరంలో 32వ అఖిల భారత స్థాయిలో బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమం ఈ నెల 28వ తేదీన నిర్వహిస్తున్నట్లు తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ వెంకట గాయత్రి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 32 సంవత్సరాలుగా తిరుపతిలో బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. పరిచయ వేదికలో అమ్మాయి తరఫున ఎవరన్నా పెళ్లిళ్లు చేసుకున్నా, అంటే పురోహితులను కానీ వేద పండితులు కానీ మరి మ్యారేజ్ చేసుకున్నట్టయితే వారికి ఉచితంగానే సంస్థ ద్వారా సామూహికంగా కూడా వివాహ పాలన నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నాం. అలాగే ఆ రోజు మరి అమ్మాయి తల్లిదండ్రులు ఏదైనా వస్తే మరి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఉచితంగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చేస్తున్నాం. ముఖ్యంగా పురోహితులు గుళ్ళల్లో పూజారులు కానీ పురోహితులు కానీ వేద పండితులు కానీ
వారి అబ్బాయిలను చేసుకునేందుకు ముందుకు వచ్చిన వారికి సామూహికంగానే వివాహం ఉచితంగా చేసేందుకు, వాళ్ళ తరఫున ఎంతమంది వచ్చినా సరే వివాహం ఉచితంగా చేసేందుకు మా కార్యవర్గ సభ్యులందరూ కలిపి నిర్ణయించడం జరిగింది. తిరుపతి జిల్లా పరిసర ప్రాంతాల్లో గత 3 సంవత్సరాలుగా దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులు కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న 2 దొంగలను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ, తిరుచానూరు పోలీస్ స్టేషన్ సీఐ శివప్రసాద్ రెడ్డి బృందం తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుంచి 803 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండి, 2 ద్విచక్ర వాహనాలు, 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి, గంజాయి, 2 చక్ర వాహనాలు, దొంగతనాలకు పాల్పడిన 2 గజదొంగలను మీడియాకు చూపించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన తిరుచానూరు పోలీసులను ఎస్పీ పరమేశ్వరరెడ్డి అభినందించారు. పాపాని క్రాంతి కుమార్ రిసైడింగ్ మధురా నగర్ తిరుపతి అండ్ యామలం జ్ఞానేష్ కుమార్ ఇతను కూడా కేటీ రోడ్లో నివసిస్తున్నారు. వీళ్ళని వీళ్ళు గంజాయితో పట్టుబడ్డారు. 4 కేజీలు గంజాయి వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని పూర్తిగా విచారిస్తే గత 3-4 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడే ఉంటూ, అలాగే ఒంటరి మహిళలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో మెయిన్గా టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు కావాలని, అలాగే మీ పిల్లలు ట్యూషన్ చెప్తామని చెప్పేసి జస్ట్ ఫర్ ఇంటరాక్షన్ కోసం వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో మెడలో చైన్ తీసుకెళ్ళడము, అలాగే ఇంట్లో ఏదైనా విలువైన వస్తువులు ఉంటే తీసుకెళ్ళడము, ఈ విధంగా వీళ్ళు నేరాలు చేశారు. అలాగే వీళ్ళు రాత్రిపూట తాళాలు వేసిన ఇళ్లలో కూడా దొంగతనాలు చేయడం జరిగింది, తాళాలు పాల్గొట్టి. అంతేకాకుండా వీళ్ళు మోటార్ సైకిల్ తెప్పు కూడా ఒకటి చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఈ మధ్య మనం దాదాపు 2-3 మంత్స్ నుంచి విజిబుల్ పోలీసింగ్ పెట్రోలింగ్ ఎక్కువ పెరగడంతో వీళ్ళు ఈ దొంగతనాలు మానేసి ఈ జల్సాలకు అలవాటు పడ్డారు కాబట్టి అధిక డబ్బు ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో వైజాగ్ పరిసర ప్రాంతాలకు వెళ్ళి గాంజా తెచ్చుకొని దాన్ని చెన్నై, బెంగళూరు నగరాల్లో అమ్మి ఎక్కువ డబ్బు సాధించాలని ప్లాన్తో ఈ గాంజాయి కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా వాళ్ళని విచారిస్తున్నాం, ఫస్ట్ టైం గాంజా తెచ్చారా, ఇంతకుముందు కూడా తెచ్చి ఎవరికైనా అమ్మారా అనేది ఇంకా పూర్తి కోణంలో విచారించాల్సి ఉంటుంది. ఉన్నత విద్యా సంస్థలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు విద్యా బుద్ధులతో పాటు సామాజిక సేవ పట్ల అంకిత భావం కలిగి ఉండాలని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య భారతి పిలుపునిచ్చారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని వీసీ ఛాంబర్లో హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ త్రూ ఎడ్యుకేషన్ యూనిసెఫ్ లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ పై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వర్సిటీ యాజమాన్యంతో పాటు అధ్యాపకులు వివిధ అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. To make the educational institutions instrumental in collecting felt needs of the community and match them with the locally available resources. భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా తిరుపతి జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేశామని బీజేపీ నగర ప్రధాన కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానాన్ని, అంటే ఆలోచనల్ని గ్రామానికి, ఇంటి ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరికీ తెలుసు, డబుల్ ఇంజన్ సర్కార్ ఒక నేషనల్ లెవెల్లోనే కాకుండా, కేంద్రంలోనే కాకుండా, రాష్ట్రంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు అన్ని ప్రభుత్వాలని చూశారు ప్రజలందరూ కూడా, తెలుగుదేశాన్ని చూశారు, అదేవిధంగా మిగిలిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశారు, ఈరోజు వస్తున్నటువంటి అన్ని కొత్త పార్టీలన్నీ అన్ని కూడా చూసుకెళ్ళినాం, అన్నింటినీ చూసాం. నాడు నేడు స్కూల్ పనుల కింద చేపట్టిన అభివృద్ధి పనుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ మంగళవారం తిరుపతిలోని శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరితతో కలిసి పరిశీలించారు. హైస్కూల్లోని తరగతి గదులను, డిజిటల్ బోర్డులను పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. నాడు నేడు స్కూల్ పనుల కింద అభివృద్ధి పరిచిన తరగతి గదుల నిర్మాణాలను, మరుగుదొడ్లను, అదేవిధంగా ఆర్ఓ సిస్టమ్ ద్వారా ఏర్పరిచిన త్రాగునీటి పనితీరును పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు స్కూల్ యొక్క ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనను మెరుగుపరిచి విద్యార్థులను ఉన్నత స్థాయి చదువులకు దగ్గర చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. చేపట్టిన నాడు నేడు పనుల వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత, విద్యాశాఖ ఆర్జేడి వెంకటకృష్ణారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, ఎంఈఓ బాలాజీ, హైస్కూల్ హెడ్ మాస్టర్ మునిశేఖర్, మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ మోహన్, ఎంఈలు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి
తదితరులు పాల్గొన్నారు. ఒకరోజు పర్యటన నిమిత్తం బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతిలో 2 రోజుల పాటు జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ ప్రారంభం సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2:45 తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. తిరుపతిలోని తాజ్ హోటల్లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో ముఖ్యమంత్రి పాల్గొని అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. ముఖ్యమంత్రి తిరుపతి పర్యటన కోసం అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,460 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,789 రూపాయలు. వెండి 1 కేజీ ధర 72,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 74.40 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను, అస్తవ్యస్తంగా జనజీవనం. శ్రీరామునికి దగదగా మెరిసే స్వర్ణాభరణాలు, బంగారు నగలతో ముగ్ధ మనోహర రూపంలో బాలరాముడు. 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకం నిధుల విడుదల, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తాం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటన. తిరుపతిలో నాడు నేడు అభివృద్ధి పనులు పరిశీలించిన ఏపీ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సంతృప్తి వ్యక్తం చేసిన ప్రవీణ్ ప్రకాష్. భారతీయ కళలను విశ్వవ్యాప్తం చేయాలి, టీటీడీ జేఈఓ సదా భార్గవి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.